రాలేదక్కా, ఇదిగో రేపు రేపు అని ఇవ్వట్లేదు, ఇంకా కొత్తది తీసుకుంటా అంటున్నారు అక్క. మండే రోజు తీసుకుంటాను అంటున్నాడు. ఏదో ఒక ఐటమ్ చెప్పేస్తున్నాడు. ఇన్ని రోజులు ఇక సరే అది బాగు చేద్దామని చూసాం, ఇంకా చేయట్లేదు. వైఫై కూడా రావట్లేదు అక్క, అది రూటర్ కూడా తీసుకోవాలి, అది పోయింది పిడుగులకి వర్షానికి. మనం ఇంకా సరే రెండు కొత్తది తీసేసుకుంటాను అన్నట్టు, మండే వస్తుంది అన్నట్టు. చాలా ఖర్చు ఖర్చుతో కూడిన పని. అసలు అది లేకపోతే అవ్వట్లేదు అక్క, ఫోన్ లో జరిపి చూడాల్సి వస్తుంది. ఇబ్బంది, మ్యూట్ చేయడానికి కూడా కుదరట్లేదు. కుదరట్లేదు. ప్రైజ్ దిలా రూత్ అండ్ జాయ్ వెళ్ళిపోయాడా? స్ట్రక్ అయ్యి వాళ్ళు కూడా వెళ్ళిపోయినట్టున్నారు, సరిగ్గా నెట్లేనట్టు. స్ట్రెస్ లేదు సునీత. అక్క ఈ రోజు మేము స్కూల్ కి వెళ్ళడానికి కొంచెం లేట్ అయింది అక్క, అప్పుడు ఎవరు వెళ్ళట్లేదు అక్క. నేను ప్రేయర్ చేసుకున్నాను అక్క ఎస్ఐ మా ఫ్రెండ్ రావాలని. అప్పుడు మాతో పాటు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చింది అక్క, నడుచుకుంటూ వస్తుంది అక్క. అప్పుడు మన ముగ్గురం కలిసి వెళ్ళిపోవచ్చు అన్నది అక్క. అప్పుడు ముగ్గురం కలిసి వెళ్ళిపోయాం అక్క. నాకు డ్రెస్ కి పిన్నీస్ అవసరం అయింది అక్క, అప్పుడు నేను ప్రేయర్ చేసుకున్నాను అక్క ఎస్ఐ మా ఎదురుకున్న అన్న ఫ్రెండ్ తో పిన్నీస్ ఇప్పించండి అని. అప్పుడు నిజంగానే తన పిన్నీస్ ఇచ్చింది అక్క నాకు. మళ్ళీ అలర్ట్ చేస్తున్నారని పీటీ సార్ రమ్మంటే వెళ్ళాం అక్క. అప్పుడు ఎస్ఐ కొట్టకూడదు ఎస్ఐ అంటే అప్పుడు సార్ కూడా ఒక చాయిస్ ఇచ్చారు అక్క మాకు. ఇదే లాస్ట్ వార్నింగ్, ఇంకొకసారి అలర్ట్ చేయకూడదు అని చెప్పారు అక్క. సాంగ్ పిల్లలు ఏసయ్యా పెద్ద విషయాల్లో మనం అడిగినా గానీ దేవుడు మనకి ఓకే బాయ్ బాయ్ జాగ్రత్త మరి. రేపు మన ఏసైని మనం పెద్ద పెద్ద విషయాల్లో హెల్ప్ అడిగితే చేస్తారు ఖచ్చితంగా కదా, నమ్మకంగా. చిన్న చిన్న విషయాలు అడిగినా కానీ వెంటనే ఏసై చేస్తారు. అంటే చూడు ఏసై మన విషయంలో ఎంత బాధ్యత కలిగి ఉన్నారు కదా. మమ్మీ కంటే ఫాస్ట్ గా, డాడీ కంటే ఫాస్ట్ గా మనకు హెల్ప్ చేస్తారు. ఒకవేళ నీకు పిన్ కావాలంటే ఇంటికి వచ్చి మమ్మీని అడిగి లేకపోతే ఇంకేదో చేయాలి, కానీ వెంటనే అక్కడ అడిగితే నీ ఫ్రెండ్ ద్వారా గౌరవించారు. దేవుడే కదా, ఎంత గొప్ప ఏసైని మనం కలిగి ఉన్నాము కదా. చెప్తా ఉండాలి నువ్వు ఏసై గురించి మీ ఫ్రెండ్స్ కి. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. దేవుడు చెప్తున్నాడు పెద్ద పెద్ద విషయాలు అయితే నేను చేస్తున్నాను, చిన్న చిన్న విషయాలు నేను చేయనా, అది కూడా నేను చేస్తాను, నువ్వు ప్రతిదీ నువ్వు నన్ను అడుగు అని చెప్తున్నాడు ఏసై. ప్రైస్తున్నాడు సునీత గారు. ఈరోజు ఖుషి పాప పెద్ద పాప ప్రేయర్ చేస్తానా? చింతల్లి ఖుషి ప్రేయర్ చేస్తావా? ఓకే స్తోత్రం ఎస్ఐ, వేలాది వందనాలు ఎస్ఐ. మాకు సండర్ స్కూల్ ఇచ్చినందుకు థ్యాంక్స్ ఎస్ఐ. ఎస్ఐ ఈరోజు అక్క వాళ్ళకి మంచి స్టోరీ చెప్పిన చెప్పడానికి హెల్ప్ చేయండి ఎస్ఐ. నిమ్మక్కకి హెల్త్ ప్రాబ్లమ్ ఉండేసి ఏదైతే ప్రాబ్లమ్స్ అన్ని తొలగించండి ఎస్ఐయా. ఈ కొద్ది మనమైన సరే నేస్తున్నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమెన్. ఇంకెవరున్నారు ప్రార్థన చేయడం సిద్ధంగా? ఎవరు ప్రేయర్ చేస్తారు మరి? అక్క ప్రేయర్ చేయన అక్క. ప్లీజ్ ఫ్రెండ్స్ మనం ప్రేయర్ చేసుకోవచ్చు. మీ ప్రేయర్ పొజిషన్స్ తెచ్చండి ఫ్రెండ్స్. 1 మోకరించండి ఫ్రెండ్స్. 2 చేతులు జోడించండి ఫ్రెండ్స్. 3 కళ్ళు మూసుకోండి ఫ్రెండ్స్. పరిశుద్ధ ఎస్ఐ మీకు వందనాలు ఎస్ఐ. ఈ సమయంలో మేము సండే స్కూల్ చూడడానికి మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు ఎస్ఐ. ఎస్ఐ ఎవరికి నెట్వర్క్ ప్రాబ్లమ్స్ లేకుండా చేస్తున్నందుకు వందనాలు ఎస్ఐ. మమ్మల్ని ఈ విధంగా సమకూర్చి మీ నామాన్ని మహిమపరచడానికి మాకు సహాయం చేసినందుకు వందనాలు ఎస్ఐ.
చేసే మీరు పెద్ద పెద్ద విషయాల్లో సహాయం చేయగలరేసి చిన్న విషయాల్లో కూడా మీరు మాకు సహాయం చేస్తున్నందుకు వందనాలు వేసి ప్రతిరోజు నేను ప్రార్థన చేసుకున్నప్పుడు మీరు మాకు జవాబులు ఇస్తున్నందుకు మీకు వందనాలు వేసి అలాగే సండే స్కూల్లో కూడా మా ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ జాయిన్ అవ్వడానికి సహాయం చేయండి మళ్ళీ కొత్త ఫ్రెండ్స్ ని కూడా మీరు అనుగ్రహించండి సయ్యా మా సండే స్కూల్ స్ట్రెంగ్త్ ని మీరు పెంచండి సయ్యా మీరే సహాయాన్ని అనుగ్రహించండి సయ్యా సండే స్కూల్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మీరే తోడుగా ఉండండి సయ్యా మీరే చూపించండి సయ్యా సాంగ్స్ విషయంలో ఇంకా మెమరీస్ చెకింగ్ విషయంలో లెసన్ విషయంలో ప్రతి ఒక్క విషయంలో మీరే తోడుగా ఉండండి సయ్యా మీరే మహిమ పొందండి సయ్యా చిన్న ప్రార్థన చేసే నామంలో అడుగు వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తివంతుడా, యేసయ్య మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం. ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, బలవంతుడవు దేవా, నిశ్చితవగు తండ్రి, సమాధానకర్తయ్య, అధిపతి, ఎన్ని ఎంత స్తుతించినా తక్కువే, ఎంత కొనియాడినా తక్కువే ప్రభా. అన్ని నామముల కంటే పైనామం కలిగిన దేవుడు ప్రభా, స్తోత్రాలు నాయన తండ్రి. హిరిగో ప్రభా, గడిచిన దినములన్నీ కూడా ప్రభా మీ కృపలో మీరు ఎక్కడ చాటు మమ్మల్ని దాచి కాచి కాపాడేవు తండ్రి. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చి ప్రభా, మరొక నాయన సండే స్కూల్ మాకు ఇచ్చినందుకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎంతో మంది ధన్యత లేకుండా ఉన్నారు ప్రభా. నిత్యము కూడా ప్రతి దినము కూడా మీ సన్నిధికి వచ్చి ప్రభా మీ జీవాహారాన్ని అందుకోవడానికి మీరు మా ఎడలు చూపిస్తున్న కృప అంతటిని బట్టి వందనాలు. బిడ్డలను ప్రభా, మీరు సిద్ధపరుస్తున్న విధానానికి మీకు ప్రణతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి జూమ్ ను ఉచితంగా అందించిన నాయన తండ్రి జోషి అనే కుటుంబాన్ని దీవించండి, వారి కుటుంబాన్ని మీ కృపలో బలపరచండి, వారి అప్రత అవసర సమస్తాన్ని కూడా క్రీస్తు మహిమలో తీర్చుమని అడుగుతున్నాం. మా ముందు నడిపిస్తున్న శాలమే గారిని బట్టి మీకు వందనాలు. వారి యొక్క టీవీ పరిచయలో నాయన తండ్రి, సంఘ పరిచయలు, అన్ని విషయాలను మీరు తోడుగా ఉండండి ప్రభా. మంచి ఆరోగ్యాన్ని వారి కుటుంబాలకు ప్రసాదించమని అడుగుతున్నాం. నిమ్మకం బట్టి, శామకం బట్టి వందనాలు. అయ్యా, మీ మగకు మంచి ఆరోగ్యాన్ని దయచేసి సృష్టించి పాదం వరకు కూడా మీరు కడగండి, మీ రక్తాన్ని ప్రోక్షించండి తండ్రి. మీకు స్తోత్రాలు. శ్యామకను బట్టి స్తోత్రాలు నాయన. ఆ యొక్క దగ్గర నుంచి విడుదల దయచేయండి, చక్కటి ఆరోగ్యాన్ని దయచేయండి, స్కూల్ రాకపోకల్లో తోడుగా ఉండండి. అక్కడలా నాయన మీరు నేను నిర్ణయించిన నాయన తండ్రి, మీ ప్రణాళికను మీరు జరిగించమని అడుగుతున్నాం తండ్రి. మీ చిత్త ప్రకారంగా నాయన తండ్రి జరిగించమని ప్రార్థన చేస్తున్నాం దేవా. స్తోత్రాలు. మీ నేను బట్టి, బెన్యతను బట్టి, ప్రజలను బట్టి వందనాలు. వారి స్టడీస్ లో తోడుగా ఉండండి, మీ పరిచర్య విషయంలో కూడా ప్రభా బిడ్డలకు కృప చూపించండి, సహాయం చేయండి తండ్రి. చక్కటి జ్ఞానంతో వారిని నింపండి తండ్రి. మీకు వందనాలు నాయన. ఇప్పటి వరకు చేరవచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రాలు. ఇంకా రావాల్సిన బిడ్డలను కూడా మీరు నాయన త్వరగా తీసుకురమని అడుగుతున్నాం. మరి స్కూల్ నుంచి వస్తున్నారేమో, బిడ్డలు త్వరగా వచ్చి జాయిన్ అవడానికి సహాయం చేయండి ప్రభా. ఈ అవకాశాన్ని ఎవరు కూడా నాయన తండ్రి పోగొట్టుకోకుండా కృప చూపించండి. అనేక మంది మానవేసిన వారు ఉన్నారు, వారు కూడా మళ్ళా తిరిగి రీజాయిన్ అవడానికి సహాయం చేయండి, క్రొత్త వారు రావడానికి సహాయం చేయండి తండ్రి. వందనాలు. టీచర్స్ అందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇప్పటి వరకు వచ్చిన అక్కడందరిని బట్టి నాయన తండ్రి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. కార్యక్రమాన్ని మేము నాయన స్టార్ట్ చేసుకోపోతుంటే ప్రారంభం నుంచి తోడుగా ఉండు తండ్రి. మీకు వందనాలు నాయన. ఎవరికి ఎటువంటి నెట్వర్క్ ప్రాబ్లమ్స్ నాయన తండ్రి ఏవి కూడా కలగకుండా సహాయం చేయండి. ఫోన్స్ ని, ల్యాప్టాప్స్ ని, కంప్యూటర్స్ ని మీరు ముద్రించండి తండ్రి. మీకు స్తోత్రాలు. ప్రారంభించి ముగింపు వరకు అందరూ కూడా నాయన ఏకీభవించడానికి కావాల్సిన సహాయాన్ని, కృపను అనుగ్రహించమని అడుగుతున్నాను. యాక్షన్ సాంగ్స్ లో మహిమను పొందండి, లెసన్ లో మహిమను పొందండి నాయన, హోమ్వర్క్స్ మెమరీ విషయంలో మీరు మహిమను పొందండి తండ్రి. అయ్యా, చిన్న బిడ్డలు చెబుతున్న సాక్ష్యాలను వింటూ ఉంటే ప్రభా ఎంతో నాయన మీ నామం మహిమపరచబడుతుంది తండ్రి. మీకు వందనాలు. ఇంకా వాటిలో ఉన్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని మీరు వృద్ధి చెందించండి. మీకు నమ్మకంగా బిడ్డలు బ్రతకటానికి నాయన సహాయం చేయమని అడుగుచు. సమస్తాన్ని కూడా మీ పాదాలు చేత పెట్టుకుంటూ సమస్త మహిమ గణిత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ యేసు క్రీస్తు వారి నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 పిల్లలు, ఇప్పుడు మనం ఏ టైంకి వచ్చాం? మరి ప్రార్థన అయిపోయింది కదా, ప్రార్థన సమయం అయిపోయింది. తర్వాత ఏంటి మరి ఇప్పుడు చెప్పండి, వినిపించరా నాకు? గుడ్, యాక్షన్ సాంగ్ చేయడం మరి మీ అందరికి ఇష్టమేనా? మరి మీ పొజిషన్ లోకి వచ్చండి. యో టు మిన్నీ అక్క. ఓకే, థ్యాంక్ యూ అక్క. ఓ, యాక్షన్ సాంగ్ పిల్లలు ఇప్పుడు మరి రెడీగా ఉన్నారా యాక్షన్ సాంగ్ చేయడానికి? ఎంతమంది రెడీగా ఉన్నారు? మరి ఎందుకని చాలా మంది వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు? వద్దా యాక్షన్ సాంగ్? కావాలా? కావాలంటే వచ్చేయాలి, మరి బయటకు వచ్చేయాలి. ఫైన్, ఇవాళ సాటర్డే కదా. సాటర్డేనా? సండేనా? మండేయా? కాదా? ఏంది? శనివారం.
స్టేసీ ఏం డే ఇవాలా సాటర్డే సాటర్డే yes ఇవాల సాటర్డే వెరీ గుడ్ స్టేసీ చెప్పినట్లుగా ఇవాల సాటర్డే కాబట్టి ఇవాల మనము బైబిల్ నాలెడ్జ్ సాంగ్ చేద్దాం ఓకేనా అంకుల్ బోన్లని బైబుల్ నాలెడ్జ్ సాంగ్ చేశారు ఆ బైబుల్ నాలెడ్జ్ సాంగ్స్ ని బుక్ ప్రింట్ కావాలని చేతిలోకి చక్కగా దేవుడు ఏర్పాటు చేసి మన చేతిలోకి వచ్చే విధంగా అందరికి పంచే విధంగా దేవుడిని ఏర్పాటు చేశారు అంకుల్ కి ఇంత గొప్ప జ్ఞానం అనుగ్రహించాడు కదా దర్శనం ప్రకారం దేవుడు నడిపిస్తూనే ఉన్నాడు అద్భుతంగా చేస్తున్నాడు కదా అవునా ఆ దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ ఫైన్ సో ఇవాళ మనం చేయబోయే బైబుల్ నాలెడ్జ్ సాంగ్ ఏంటి అని అంటే ఆర్మర్ ఆఫ్ గాడ్ తెలుసా ఏంటి ఆర్మర్ ఆఫ్ గాడ్ అంటే మీకు ఎవరికి తెలుసు చాలా లెసన్స్ విన్నాం మనం చాలా చాలా సార్లు విన్నాం ఎవరు చెప్తారు ఆర్మర్ ఆఫ్ గాడ్ నిషిత నిషిత చెప్తారా నాకు తెలీదు అక్క తెలుగులో తెలుగులో చెప్తారా తెలుగులో ఇంగ్లీష్ కదా తెలియలేదు అంతే తెలుగులో చెప్తే చెప్తారు సర్వాంగ కవచం సర్వాంగ కవచం సర్వాంగ గుర్తొచ్చిందా ఇప్పుడు ఇషిత అక్క సర్వాంగ కవచం అంటే ఏంటని అడిగారు అక్క అంటే అక్క ఏసే మనకి ఇస్తారు కదా అక్క సర్వాంగ కవచం ఉంటాయి సర్వాంగ కవచం ఎస్ఎస్సి పత్రికలో నేర్చుకున్నాం కదా మనం అక్క వాళ్ళ లెసన్స్ కూడా చెప్పారు ఇంతకు ముందు ఎవరికి గుర్తుంది భూతన్ జాయిన్ చేయాలి చెప్తారండి దాలు కట్టి పట్టుకుంటే చాలా అక్క ఎక్కువ అయిపోతుంది ఇక్కడ అట్లా ఆగట్లేదు ఉన్నాయన్నీ వచ్చేస్తాయి అక్క మాకు పరిశుద్ధ గ్రంథాలు బాబు ఎన్ని వచ్చేస్తున్నారు తలకి తలకి ఏముంటది తలపైన కాదన్నా సరే వినండి అయితే మళ్ళీ మీకు అలసి చెప్పలేదు ఇప్పుడు ఈ పాటలో మనకి ఏమేమి ఉన్నాయి అనేవి కనపడతాయి అన్నమాట మీకు ఒక టాస్క్ ఇస్తుందని పిల్లలు ఈ పాట వినండి చేస్తూ ఉండండి యాక్షన్ సాంగ్ కూడా మీకు ఏమేమి కనపడుతున్నాయో ఏమేమి ఉన్నాయో మళ్ళీ నేను అడుగుతాను మీరు నాకు చెప్పాలి సర్వాంగ కవచము అంటే ఏంటి ఎక్కడ ఉంది రెఫరెన్స్ కూడా కనపడుతుంది అలాగే ఏమేమి ఉన్నాయి అని కూడా కనపడుతుంది ఓకేనా చూసేద్దాం అరుగుతం జాయ్ Are you ready? Yes, Jesus. Very good. Very, very good. Fine. Choose it up. సత్యమనెడు దట్టి కట్టి నీతి అనుమై మరువు తొడిగి సమాధాన సువార్త జోడు పాదముల తొడిగి విశ్వాసపుడాలు పట్టి వాక్యమను ఖడ్గమును పట్టి రక్షణ శిరస్త్రాణమునుని శిరముపై పెట్టి మెలకువతు మెలకువతు నుండు నీవు మెల
సకువతునుండు. సత్యమనెడు దట్టి కట్టి నీతి అనుమై మరువు తొడిగి సమాధాన సువార్త జోడు పాదముల తొడిగి విశ్వాసపుడాలు పట్టి వాక్యమను ఖడ్గమును పట్టి రక్షణ శిరస్త్రాణమునుని శిరముపై పెట్టి మెలకువతునుండు నీవు మెలకువతునుండు మెలకువతునుండు నీవు మెలకువతునుండు. ఎస్ చెప్పండి, ఇప్పుడు ఏమున్నాయి, మీరు ఏమేమి చూసారు చెప్పండి. ఎవరు చెప్తారు? మీకు అందరికి అన్మ్యూట్ చేసే ఛాన్స్ ఉంది. ఓకే జోషి చెప్తావా, చిన్నోడు జోషి చెప్తావా, అమ్మ చెప్ప, అన్మ్యూట్ చేసుకొని చెప్. అంతకు ముందు మనం ఈ లెసన్ చాలా సార్లు విన్నాం కదా, అసలు ఎవరికి గుర్తు లేదా, గుర్తుందా లేదా, నిజం చెప్పండి, మర్చిపోయారా, లెసన్ మర్చిపోయారు, చక్కగా డ్రా చేసాము, అన్ని తయారు చేసుకున్నాం కదా, ఒకవేళ మర్చిపోయాం అక్క అని అంటే మళ్ళీ దాన్ని రిపీట్ చేద్దాం, చేసుకుందామా, చెప్పుకుందామా ఒకసారి. అయితే నెక్స్ట్ టైం నా టర్మ్ వచ్చినప్పుడు నేను అది చెప్తాను మీకు, సరేనా? ఓకే అక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ ప్రేమ పిల్లలు, మీరు ఏదన్నా లెసన్ మర్చిపోయా అక్క, మళ్ళీ మాకు గుర్తు లేదని చెప్తే అది ఏ అక్క అయినా పర్లే, మళ్ళీ రిపీట్ చేస్తారు మీ కొరకు, సరేనా? పావని అక్క అయినా, శ్యామ్ అక్క అయినా, మిన్ని అక్క, ప్రజ్వల్ అక్క, రాజా, ఎవరైనా కానీ మళ్ళీ ఆ లెసన్ రిపీట్ చేస్తారు. మీరు మీకు మర్చిపోయినా ఇంకేదన్నా డౌట్ వచ్చినా మళ్ళీ చెప్పండి, అది మళ్ళీ మీకు చెప్తారు. ఓకే, అలా నేర్చుకుందాం, పదే పదే నేర్చుకుంటా ఉంటే మర్చిపోకుండా ఉంటాం, సరేనా? గాడ్ బ్లెస్ యూ ఆర్ మిన్ని అక్క. అవును పిల్లలు, మనం ఏదైతే మర్చిపోతున్నామో అది మళ్ళీ అక్క వాళ్ళు మనకి రిపీట్ చేయడానికి ముందుకొస్తా ఉన్నాం కదా. అడుగుదాం మనం, అక్క మాకు మర్చిపోయామక్క, మళ్ళీ చెప్తారా అక్క అని చెప్తే అక్క వాళ్ళు తప్పకుండా చెప్తారు కదా, అవునా? అలాగే పిల్లలు, మీకు ఈ బైబిల్లోనే సాంగ్స్ ఉన్నాయి కదా, అవి ప్రతిరోజు ఒక్కొక్కటి నేర్చుకోండి పిల్లలు. నేర్చుకుంటే మీరు ఏదైతే లెసన్స్ ఉన్నాయో అవి ఈజీగా రికవర్ చేసుకోగలరు. ఓకేనా? ఇప్పుడు నేను క్వశ్చన్ అడిగాను కదా మీకు, ఆర్మర్ ఆఫ్ గాడ్ ఏంటి అండ్ సర్వంగ కవచం ఏంటి సడన్ గా అడిగాను నేను. అప్పుడు మీరు అక్క మాకు తెలియదు అక్క, మేము మర్చిపోయామక్క అనుకున్నారు కదా. అప్పుడు ఈ పాట ముందే మీరు ప్రిపేర్ అయిపోయి అంటే, పాట మీకు ఆల్రెడీ వచ్చిందంటే మీరు చెప్పేద్దరు కదా, అవునా కాదా? చెప్పండి రూతిన్ జాయ్, నిషిత, నిషిత, అవునా కాదా? చూసా, దేవుడు మన కొరకు దానికోసమని ఏర్పాటు చేయరు పిల్లలు. మనం ఏం చేస్తున్నామంటే అవి వ్యక్తం చేసి వస్తున్నాం, కానీ మన నుంచి మీరు చేయాలి. ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా బైబిల్ నాలెడ్జ్ సాంగ్ ఒక్కొక్కటి మీరు నేర్చుకోండి, ఓకేనా? కట్టత పెట్టండి, అలాగే లెసన్స్ వచ్చినప్పుడు కూడా టప్ప టప్ప చెప్పడానికి దేవుడు మనకి సహాయం చేస్తారు. అన్ని గుర్తుండేలాగా పాటలు హెల్ప్ చేస్తున్నాయి కదా. ఇంకోసారి చేద్దామా సర్వంగ కవచం, చేద్దామా? ఎస్, చక్కగా ఆన్సర్ చెప్పారు పిల్లలు. ఇంకోసారి చేసేద్దాం, వచ్చే నన్ను నుంచి చాలి ఫాస్ట్ గా.
ಮನೆಡು ದಟ್ಟಿ ಕಟ್ಟಿ ನೀತಿಯನು ಮೈ ಮರುವು ತೊಡಗಿ ಸಮಾಧಾನ ಸುವಾರ್ತ ಜೋಡು ಪಾದಮುಲ ತೊಡಗಿ ವಿಶ್ವಾಸ ಪುಡಾಲು ಪಟ್ಟಿ ವಾಕ್ಯಮನು ಖಡ್ಗಮುನು ಪಟ್ಟಿ ರಕ್ಷಣಾ ಶಿರಸ್ತ್ರಾಣಮುನುನಿ ಸಿರಮು ಪೈ ಬೆಟ್ಟಿ ಮೆಲಕುವತು ನುಂಡು ನೀವು ಮೆಲಕುವತು ನುಂಡು ಮೆಲಕುವತು ನುಂಡು ನೀವು ಮೆಲಕುವತು ನುಂಡು ಸತ್ಯಮನೆಡು ದಟ್ಟಿ ಕಟ್ಟಿ ನೀತಿಯನು ಮೈ ಮರುವು ತೊಡಗಿ ಸಮಾಧಾನ ಸುವಾರ್ತ ಜೋಡು ಪಾದಮುಲ ತೊಡಗಿ ವಿಶ್ವಾಸ ಪುಡಾಲು ಪಟ್ಟಿ ವಾಕ್ಯಮನು ಖಡ್ಗಮುನು ಪಟ್ಟಿ ರಕ್ಷಣಾ ಶಿರಸ್ತ್ರಾಣಮುನುನಿ ಸಿರಮು ಪೈ ಬೆಟ್ಟಿ ಮೆಲಕುವತು ನುಂಡು ನೀವು ಮೆಲಕುವತು ನುಂಡು ಮೆಲಕುವತು ನುಂಡು ನೀವು ಮೆಲಕುವತು ನುಂಡು ఎక్సలెంట్ పిల్లలు థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఈ పాట నేను గ్రూప్ లో పెడతాను ఓకేనా మళ్ళీ ఒక్కసారి మనం ప్రాక్టీస్ చేసుకుందాం ఓకే ఇలాగ ప్రతిరోజు ఒక్కొక్క బైబిల్ నాలెడ్జ్ ఫ్రమ్ నేర్చుకుంటాం మర్చిపోవద్దు ఫైన్ గాడ్ బ్లెస్ యూ పిల్లలు థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ లోకి వెళ్ళిపోదామా అక్క నెక్స్ట్ ఏంటి అక్క ఎస్ అక్క వెళ్ళిపోదాం అక్క పిల్లలు మన నెక్స్ట్ ఏంటి ఎవరు రెడీగా ఉన్నారు బైబిల్ ఫ్యాక్ట్ చెప్పడానికి బైబుల్ ఫ్యాక్ట్స్ తో ఎవరు రెడీగా ఉన్నారు విలియం ప్రైజ్ ది లార్డ్ బాగున్నావా రుజే చెప్తారా ఎవరు చెప్తారు అన్మ్యూట్ చేసుకోండి అన్మ్యూట్ చేసుకోండి అయ్యో స్ట్రక్ అయ్యారా అవునక్క స్ట్రక్ అయ్యారు వచ్చారు వింటున్నారు చెప్పాలి మీరు బైబుల్లో మనకి మొత్తం అలా ఉన్నాయని చెప్పాలి సరిగ్గా చెప్పాలి మరి ఒక్కొక్క సగం సగం చెప్తే అలా అర్థం అవుతుంది ఫాస్ట్ కోసం చెప్పాను శాస్త్రం చాలి పాట కూడా పాడతారా మీరే ఓబ్బో మీరు అన్నిట్లో ఫస్ట్ ఉంటున్నారు వెరీ గుడ్ సూపర్ ఎక్సలెంట్ చక్కని ఇన్ఫర్మేషన్ చెప్పారు కదా మనకి మీరు అందరు విన్నారా ఏం చెప్పారో చెప్పండి రూత్ ఎంజాయ్ రూత్ ఎంజాయ్ చెప్పిన ఏం విన్నారు మీరు రిషిత్ అనిచిత చెప్పండి
అక్క నాకు సరిగ్గా వినబడలేదు అక్క. అయ్యో ఓకే లిల్లీ అండ్ జాయ్ చెప్తారా? రూత్ అండ్ జాయ్ మనకి ఏదో చెప్పారు కదా ఇందాక చక్కని ఇన్ఫర్మేషన్, విన్నావా లిల్లీ? బైబిల్ గ్రంథంలో 26 పుస్తకాలు ఉన్నాయి. ఓకే అంతేనా? అంతేనా? 100 అదిగో తమ్ముడు మళ్ళీ చెప్తున్నాడు విను లిల్లీ. ఏం చెప్తున్నాడు తమ్ముడు చెప్పు. విన్నావా? ఏంటో క్లారిటీ లేదు అందుకే ఫైన్. ఒక్కసారి వినండి పిల్లలు, మనకి ఫ్యాక్ట్స్ ఏవైతే వస్తున్నాయో మనకి ప్రతిరోజు కూడా మన ఫ్రెండ్స్ చెప్తున్నారు కదా బైబిల్ ఫ్యాక్ట్స్, ఇవన్నీ మనకి ఏదో ఒక రోజు మనకి ఉపయోగపడతాయి. ఓకే ఏనా? వస్తుంది వస్తుంది, మనకి చాలా విధాలుగా ఉపయోగపడుతుంది బిడ్డ. ఓకేనా? అందుకని వాళ్ళు చెప్పే ఫ్యాక్ట్స్ ఏవైతే ఉందో అది మీ బుక్ లో రాసుకోవడం కానీ చేయండి, లేదంటే గుర్తు పెట్టుకోండి, ఏదైనా చేయండి. అండ్ మీరు కూడా ఏదో ఒక బైబిల్ ఫ్యాక్ట్స్ ని బయటికి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఏదో ఒకటి కనిపెట్టండి. ఓకే ఫైన్, చేస్తారా అలాగా? ఎస్, వెరీ గుడ్ పిల్లలు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే పాట కూడా ఎవరైనా పాడతారా? రూత్ అండ్ జాయ్ పాడతారు అన్నారు, ఇంకెవరైనా ఇంకెవరైనా రెడీ అయ్యారు? రితి నిషిత నిషిత రెడీ అయ్యారు. ఓకే సో నిషిత నిషితకి ఇచ్చేద్దాం. ఓకేనా? చేస్తా ఇచ్చేద్దాం. పాపిని దరి చేర్చును యేసు మహాదేవుడు, పాపిని దరి చేర్చును యేసు మహాదేవుడు, పాపం క్షమించును యేసు మహాదేవుడు, పాపం క్షమించును యేసు మహాదేవుడు, పాపాలను దూరపరచు యేసు మహాదేవుడు, పాపాలను దూరపరచు యేసు మహాదేవుడు, పాపులకై మరణించే యేసు మహాదేవుడు, పాపులకై మరణించే యేసు మహాదేవుడు, ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా, ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. థ్యాంక్ యూ అక్క. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ, చాలా బాగా పాడారు, అందరికి శుభవార్త, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. మరి పిల్లలు హోంవర్క్ చెకింగ్ లోకి వెళ్ళిపోదామా? చేశారా అందరు హోంవర్క్స్ చేశారా? థమ్స్అప్ చూపించండి, చేశారా? ఓకే, మరి సునీతకు ఉన్నారు కదా, సునీతకు చెక్ చేసి వస్తారు. ఓకేనా? మీ అందరు రెడీగా పెట్టుకోండి. ఒకటి సునీత అక్క, ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ పిల్లలు. మరి హోంవర్క్స్ చూసుకుందామా? వెరీ గుడ్ నానా, ఎబినేజర్ ఎస్టోన్, వెరీ గుడ్. లైట్ కలర్ పేపర్ మీద రాసుకోవాలి. ప్రైస్ లార్డ్ స్టేసీ తల్లి, వెరీ గుడ్ నానా. చెప్తాను
స్టేసీ చెప్తున్నావా? మెమరీ వస్ చెప్తానన్నా. చదివేసి చూసి చదివే. మనకు సహాయం చేసి చెప్పాను. మొదటి సమయంలో సెవెన్ 42. వెరీ గుడ్ స్టెఫీ, ఈసారి ఫాస్ట్ గా చెప్పాలే. వెరీ గుడ్, ప్రైస్ లార్డ్ తల్లి. రూత్ ఎంజాయ్, ప్రైస్ లార్డ్. వెరీ గుడ్. చాలా బాగుంది, వెరీ గుడ్ నానా. ఓకే. వెరీ గుడ్ అన్నా, బాగా రాసావు. అవునండి, వెరీ గుడ్ జాయ్. వెరీ గుడ్.
వెరీ గుడ్ తల్లి. Hallelujah. Okay, Nana. Very good. God bless you. Okay, super Nana. Chalwa chapter. Wonderful. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 1, 2, 3, 4. Akka, mama, what's up, Akka? Aan, Chaptali. Inta, mama, ko? Yehova? Mama, ko? Sahaya, mo? Yehova? Very good, Tali. Seven, enjoy. Praise the Lord. Sharon, praise the Lord. Praise the Lord, Tali. Very, very good, Nana. Praise the Lord, Sally. Praise the Lord, Akka. Praise the Lord, Akka. Namari what's up, Akka? Very good, Nana. Very good. Inta varaku Yehova manaku sahayamu chesinani cheppi daniki Ebenezeru ani peru pettenu. Samuel 7:12. Inta varaku Yehova manaku sahayamu chesinani cheppi daniki Ebenezeru ani peru pettenu. 1 Samuel 7:12. Praise the Lord, Nana. Join me. Praise the Lord, Akka. Praise the Lord, Amma. I'm just in prayer points, Akka. Okay, Tali. వెరీ గుడ్ చెప్పాను ఎంత వరకు యెహోవా మనకు సహాయం చేశారని దానికి ఎబెనెజర్ అని పేరు పెట్టారు. Praise the Lord. 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 మనకు సహాయము చేసినది దానికి
దానికి దానికి ఎబెనేజర్ అని ఎబెనేజర్ అని పేరు పెట్టాను. వెరీ గుడ్. ఒకటవ సమయాలు 7:12. వెరీ గుడ్ నానా. 7:12. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ లార్డ్ అల్లి రిష్టా రిష్టా ప్రైజ్ లార్డ్. మెమరీ వెస్ చెప్తామక్క. ఓకే. 1 సమయాలు 7:12. ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసనని చెప్పి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టెను. 1 సమయాలు 7:12. ఎబెనేజరా ఎబెనేజరా నాదు సహాయకుడా నాదు సహాయకుడా. ఎబెనేజరా ఎబెనేజరా నాదు సహాయకుడా నాదు సహాయకుడా. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ ది లార్డ్ నానా. వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ విలియం. అక్క ఆప్షన్స్ అక్క. ఓకే ఓకే తల్లి. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా ఉన్నారా పిల్లలు మీ ముద్రించడానికి? జోయల్ అండ్ జేసన్ వీడియో ఆన్ చేసుకోవాలి. సన్నీ సోనీ ఎస్ జోయల్ నానా అన్మ్యూట్ చేసుకో. ఏమైంది? లేదా మెమరీ వెస్ట్ నేర్చుకున్నారా? నేర్చుకున్నారా? A stone has picked it up to sit. He named it saying, in fact, the Lord has helping us. 1 Samuel 7:12. Very good, Tali. Tamudu, Tamudu, Tamudu. ఇంకెవరైనా ఉన్నారా మీ హోంవర్క్ చూపించడానికి పిల్లలు? ఎవరైనా 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 1 2 3 అయిపోయినట్టేనా? ఒక్కసారి మీ థమ్స్ అప్ చూపించండి మీరు హోంవర్క్ చూపించేశారు అని అంటే. షారన్ హోంవర్క్ అయిపోయిందని ఇది చూపించావా హోంవర్క్? థమ్స్ అప్ చూపెట్టు. వెరీ గుడ్ ఫైన్. అందరిది కూడా అయిపోయింది. వెరీ వెరీ గుడ్ ఫైన్ పిల్లలు. సో లెసన్ లోకి వెళ్ళిపోదాం అని టైం అయిపోతుంది. ఇవాళ మన లెసన్ లోకి లెసన్ చెప్పడానికి మన మధ్యలో ఎవరు వచ్చారు అంటే రాజీ అక్క వచ్చారు. ఓవర్ టు రాజీ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ శ్యామక్క, నిమ్మక్క, పావని అక్క, సునీత అక్క అందరికి. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు అందరూ. రాజీ ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా అక్క? ఫైన్ అక్క. థాంక్స్ పిల్లలు. బాగున్నారా అందరూ? రాజీ అక్క మీ వాయిస్ కొంచెం స్లోగా ఉంది. పావని అక్క ఏమంటారు మీకు వినిపిస్తుందా? రాజీ అక్క వాయిస్ కొంచెం స్లోగా ఉంది. ప్రైజ్ ది లార్డ్ అక్క ఇప్పుడు మాట్లాడు. వర్షం కొంచెం సిగ్నల్ ఏమన్నా ప్రాబ్లం? ఇప్పుడు ఓకేనా అక్క? ఓకే అక్క ఓకే అక్క. వర్షం పడుతుంది అంటున్నారు కాబట్టి ఓకే ఓకే.
బాగా పెద్దది పడి జస్ట్ ఆగింది రా. ఓకే పిల్లలు బాగున్నారు అందరూ? ఓకేనా? డబుల్ ఓకేనా? త్రిబుల్ ఓకేనా? వెరీ గుడ్. మీరందరూ చాలా చాలా బాగున్నారు కదా, దేవుని దయ వల్ల మనందరం కదలనా. లెసన్ లోకి వెళ్ళే ముందు చిన్న ప్రేయర్ చేసుకుందామా. 1 2 3. పరిశుద్ధురా తండ్రి యేసయ్య గనుడ, నీ ఘనమైన నామానికి వందనాలు నాయన. ఈ అవకాశాన్ని నాకు బిడ్డలకి మీరు దయచేశారు, ఈ సమయాన్ని ఇచ్చారు ప్రభా, వందనాలు యేసయ్య, స్తోత్రాలు. ఆయన ఏ నెట్ ప్రాబ్లం రాకుండా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా సహాయం చేయండి ప్రభా. నాయన నా వాయిస్ నాయన వాయిస్ కి సంబంధించిన కూడా ప్రభా ఏ ప్రాబ్లం రాకుండా సహాయం చేయండి. సిగ్నల్ కరెక్ట్ గా ఉండడానికి సహాయం చేయండి యేసయ్య. ఆయన ఎందుకు పనికిరందాని అయినప్పటికీ నాయన నాయన మీరు నాయన సమయాన్ని నీకు ఇవ్వకపోయినప్పటికీ నాయన మీరు ఇస్తున్న అవకాశాన్ని బట్టి మీరు చూపిస్తున్న కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయన. అయ్యా ఈ రోజు లెసన్ ద్వారా నాతో బిడ్డలతో మాట్లాడమని, మీ ఆత్మతో నింపమని, వినిబుద్ధిని గ్రహించుకునే ఆత్మని చిన్న బిడ్డలకి దయచేయమని, సహాయం చేయమని, తప్పులుంటే మన్నించమని, నన్ను మరుగు చేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 3 2 1. ఓకే నానా. పిల్లలు ఒక చిన్న క్వశ్చన్, ఎంతమందికి యేసయ్య మీన్స్ ఎంతమంది యేసయ్య చేసిన అద్భుతాలను చూశారు? చూసారా, విన్నారా, అనుభవించారా? చెప్పండి. యేసయ్య అద్భుతాలు అంటే మీ లైఫ్ లో ఓన్ గా యేసయ్య నా లైఫ్ లో చాలా మెరాకిల్స్ చేశారు అక్క, చాలా ఆశ్చర్యకార్యాలు చేశారు, నేను చూసాను, ఐ ఫెల్ట్, నేను దాన్ని అనుభవించాను అన్నవాళ్ళు యేసయ్య ఎంతమంది చేశారు చెప్పండి? అనుభవించాం అక్క. అనుభవించారా? ఓకే ఓకే, వెరీ గుడ్. అని అందరూనా? అద్వితి మీకు ఏం చేయలేదా తల్లి? వెరీ గుడ్. యేసయ్య ఎంత మంది జీవితాల్లో అద్భుతాలు చేశారు? వెరీ గుడ్. అందరి లైఫ్ లో కదా. యేసయ్య చాలా గొప్ప దేవుడు కదా, యేసయ్య అద్భుతాలు చేస్తాడు కదా, చేస్తాడా? చేశాడు అంతేనా? ఇప్పుడు కూడా చేస్తున్నాడా? ఇప్పుడు కూడా చేస్తున్నాడా? అప్పుడెప్పుడు బైబిల్లో చేశారు కదా నాన్న, ఇప్పుడు కూడా చేస్తున్నారా? అవునా? నిజమా? ఓన్లీ బైబిల్లో రాసినవి కాదా, మన రియల్ లైఫ్ లో కూడా ఉన్నాయి అద్భుతాలు. వెరీ వెరీ గుడ్. నిషితా నిషిత చెప్తారా ఏం అద్భుతాలు చేశారా యేసయ్య మీకు? చెప్పండి తల్లి, ఒక్క మాట చెప్పండి. అక్క ఒకసారి సండే స్కూల్లో యాక్టివిటీ చేయడానికి బీర్బల్ దగ్గరికి వెళ్ళాను అక్క, A4 షీట్ కోసం. అప్పుడు A4 షీట్ లేవు అక్క, అది నైట్ టైం అక్క, షాప్స్ కూడా క్లోజ్ అయిపోతాయి అక్క. అప్పుడు నేను ప్రేయర్ చేసుకున్నాను అక్క, యేసయ్య నాకు A4 షీట్లు ఇవ్వండి అని. అప్పుడు నిజంగానే బీర్బల్ దగ్గరికి వెళ్ళి చూస్తే సేమ్ అదే బీర్బల్ లో చాలా A4 షీట్లు దొరికినాయి అక్క నాకు. వెరీ గుడ్ తల్లి, ఎక్సలెంట్, గ్లోరీ టు గాడ్. ఒక్క A4 షీట్ అడిగావా? యేసయ్య చాలా ఇచ్చారు, దాచిపెట్టిన ధనాన్ని ఇస్తారు కదా యేసయ్య మనకి. వెరీ గుడ్ అన్న, గాడ్ బ్లెస్ యూ. అంటే నిజంగా రిషితా నిషిత వాళ్ళు వాళ్ళ యొక్క ఇబ్బందుల్లో వెంటనే ఎవరు గుర్తొచ్చారు? యేసయ్య గుర్తొచ్చారు. అందుకని యేసయ్య చేసిన అద్భుతాన్ని చూడగలిగారు. మనకు కూడా ఎవరు గుర్తొస్తారు? ఫస్ట్ మమ్మీ డాడీ గుర్తొస్తారా? ఎవరు గుర్తు రావాలి ఫస్ట్? వెరీ గుడ్ తల్లి, సూపర్. మీ అందరి లైఫ్ లో కూడా చాలా అద్భుతాలు మీరు చూసారు, అది మీరు చక్కగా చేతులు ఎత్తారు కాబట్టి అర్థమైంది. వెరీ గుడ్ నాన్న, లెట్ ఇట్ కంటిన్యూ. ఓకే, లెసన్ లోకి వెళ్ళి ఒక బైబుల్ చదువుకుందామా? బైబుల్స్ తీసుకొచ్చారు అందరూ? ఓపెన్, ఒకసారి ఓపెన్ చేయండి నాన్న. యోహాన్ సువార్త, యోహాన్ సువార్త పాత నిబంధనలో 25వ గ్రంథం. అవునా? యోహాన్ సువార్త అంటే పాత నిబంధనలో 25వ గ్రంథమేనా? అవునా? కాదా? కాదా?
మీకు తెలుసు అందరికి యోహాన్ సువార్త క్రొత్త నిబంధన లేదా పాత నిబంధన తెలుసా న్యూ అన్నా ఓల్డా న్యూ అయితే వన్ ఓల్డ్ అయితే టూ వెరీ గుడ్ మీకు చాలా తెలుసు నాన్న వెరీ గుడ్ ఓపెన్ చేయండి యోహాన్ సువార్త క్రొత్త నిబంధన రెండో అధ్యాయం పేజ్ నంబర్ 81 81 ఓకే రెండో అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను మీరు కూడా ఓరల్ చెప్పేయండి వినిపించకపోయినా పర్లేదు నాకు మీరు ఓరల్ చెప్పేయండి ఆయన మీతో చెప్పునది చేయుడనెను ఆయన మీతో చెప్పునది చేయుడనెను ఈ మాటలన ఎవరన్నారంటే తెలుసా ఎవరన్నారో మీకు ఆల్రెడీ అన్ని తెలుసు జస్ట్ రివిజన్ అన్నమాట ఇది ఓకేనా రివిజన్ కదా ఇదంతా ఓకే దేర్ ఇస్ నో న్యూ థింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఓకే ఈ మాటలు నాన్న ఎవరన్నారో లెసన్ లో మనం చూద్దాము ఒకసారి అంట బైబిల్లో చాలా అద్భుతాలు ఇంతకు ముందు మన రిషిత వాళ్ళు చెప్పినట్లు బైబిల్లో కూడా యేసయ్య చాలా అద్భుతాలు చేశారు అయితే ఒకసారి వివాహం ఒక వివాహానికి మీన్స్ మ్యారేజ్ కి యేసయ్య అటెండ్ అవ్వాల్సి వచ్చింది ఓకేనా అందరు పెళ్లిళ్ళకి వెళ్ళారా మీరు వెళ్ళారా మ్యారేజెస్ కి ఫంక్షన్స్ మ్యారేజెస్ కి రిసెప్షన్ కి వెళ్ళారా అందరు వెళ్ళారు కదా భలే ఉంటది కదా అక్కడ ఫుడ్ బాగుంటదా ఫుడ్ బాగుంటదా మ్యారేజ్ బాగుంటదా కొంతమంది అయితే మంచి మంచి డ్రెస్సులు చూడొచ్చు అని కూడా వెళ్తారు కదా మంచి మంచి ఫుడ్ ఉంటది చక్కగా రిలేటివ్స్ ని చూడొచ్చు ఎంజాయ్ చేయొచ్చు స్కూల్ కూడా ఎగ్గొట్టొచ్చు కదా మ్యారేజ్ అని చక్కగా పరిగెత్తుకుంటూ వెళ్తారు అయితే రన ఆ రోజుల్లో కూడా గలీలియా అనే ఒక ప్రదేశంలో కానా అనే ఊరిలో ఒక వివాహం జరిగింది ఆ వివాహానికి చాలా మందిని పిలిచారు పిలుస్తారు కదా మ్యారేజెస్ అంటే చాలా మందిని పిలుస్తారు కదా కదా అయితే ఆ వివాహానికి ఎవరు అటెండ్ అయ్యారంటే యేసయ్య వాళ్ళ మమ్మీ మరియమ్మ గారు కూడా అటెండ్ అయ్యారు అంటే ఆవిడ కూడా ఆ వివాహానికి పిలిచారు వివాహం ఎక్కడ జరిగింది ఓకేనా వివాహం ఎక్కడ జరిగింది గలీలియాలోని కానా ఆ ఊర్లో ఒక వివాహం జరిగింది ఓకేనా కనిపిస్తుందమ్మా సో అక్కడ వివాహం అంటే ఒక మ్యారేజ్ జరుగుతుంది అనమాట ఆ మ్యారేజ్ కి ఎవరు ఇన్వైట్ చేయబడ్డారో తెలుసా యేసయ్య వాళ్ళ మమ్మీ మరియమ్మ గారు కూడా ఆ వివాహానికి అటెండ్ అయ్యారు ఇంకా వివాహంలో వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కదా ఆ పేరెంట్స్ ఉన్నారు ఇంకా చాలా మంది ప్రజలు అంటే ఆ ఊరు జనాలు వచ్చారు ఇంకా చాలా క్రౌడ్ కూడా కనిపిస్తుంది ఓకేనా పిల్లలు కనిపిస్తుందా ఒక మ్యారేజ్ జరుగుతుంది అక్కడ ఏ ఊర్లో జరుగుతుంది అంటే మ్యారేజ్ కానాలో ఎక్కడ కానాలో గలీలియాలోని కానా అనే ఊరిలో మ్యారేజ్ జరుగుతుంది మ్యారేజ్ అంటే ఉంటారు కదా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు అట్లా చక్కగా స్టేజ్ మీద కూర్చున్నారు క్రౌడ్ జనాలు అందరూ ఊరి వాళ్ళంతా ప్రజలంతా కూడా అక్కడికి మ్యారేజ్ కి వచ్చేసేసారు చూడండి చక్కగా సందడిగా హడావుడిగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ అయితే పిల్లలు అప్పుడు ఏం జరిగిందంటే ఆ మ్యారేజ్ లో ఏం జరిగిందంటే నాన్న సడన్ గా ద్రాక్షారసం అయిపోయింది ఆ రోజుల్లో పాలస్తీనా కంట్రీ అది ఆ రోజుల్లో ద్రాక్షారసం ఆ వివాహ విందుల్లో ఏదైనా ఫంక్షన్స్ అయితే ద్రాక్షారసం ఇస్తా ఉంటారు ఎందుకంటే ఆ కాలంలో వాళ్ళకి ద్రాక్షాలు చాలా బాగా పండుతాయి అన్నమాట అందుకని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఫంక్షన్స్ లో ఏం చేస్తారంటే ద్రాక్షారసం ఇస్తారు మామూలుగా ఇప్పుడు మనం మ్యారేజెస్ కి వెళ్ళినా కూడా ఏదో ఒక డ్రింక్ ఇస్తా ఉంటారు కదా స్టార్టింగ్ లో కదా అవునా రస్నా అని మ్యాంగో జ్యూస్ అని ఫ్లేవర్స్ ఆరెంజెస్ చాలా ఇస్తారు కదా బాగుంటాయా తాగారా అందరూ ఎవరైనా ఫంక్షన్స్ కి తాగారా టేస్టీగా ఉంటాయి కదా చూడగానే ఒక గ్లాస్ ఇస్తారేంటి రెండు గ్లాసులు ఇస్తే బాగుంటుంది అనుకుంటావా అవునా ఎంజాయ్ కిరణ్ కుమార్ అలియాస్ ఎంజాయ్ అవునా
ఒక గ్లాస్ ఇస్తారంటే రెండు ఇవ్వచ్చు కదా, ఇంకొకటి తీసుకుంటే మమ్మీ ఏమన్నా అంటారేమని సైలెంట్ గా ఆ లోపల ఇంకొకటి తాగాలన్నా కానీ ఒక గ్లాస్ తాగి సైలెంట్ కూర్చుంటాం కదా, ఇలా ఇలా అనుకుంటా అవునా. అయితే ఆ రోజుల్లో కూడా నానా ఏం చేస్తారు, ఆ ద్రాక్ష రసం ఇచ్చేవాళ్ళు, చాలా ఫేమస్ అన్నమాట. అయితే సడన్ గా ఏం జరిగిందంటే ద్రాక్ష రసం అయిపోయింది. ద్రాక్ష రసం అయిపోయేటప్పటికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు అందరికి. మన జాయ్ లాగా ఇలా కూర్చుండిపోయారు, ఏం చెయ్యాలో అర్థం కాక ఏం చెయ్యాలి అని ఇలాగా కూర్చుండిపోయారు సైలెంట్ గా. ఆ ద్రాక్ష రసం అయిపోయింది. అయితే ఆ మ్యారేజ్ కి ఎవరు వచ్చారని చెప్పాము, ఏసయ్య వాళ్ళ మమ్మీ వచ్చారు కదా అక్కడికి, మరియమ్మ గారు వచ్చారు కదా, ఇంకా ఎవరు వచ్చారో తెలుసా, ఏసయ్య వాళ్ళ శిష్యులు కూడా మ్యారేజ్ కి వచ్చారు. ఏసయ్య వాళ్ళ శిష్యులు కూడా మ్యారేజ్ కి వచ్చారు. ఏసయ్యతో పాటు వాళ్ళ శిష్యులు ఉంటారు కదా, వాళ్ళు కూడా వచ్చారు. అయితే ఏసయ్య వాళ్ళ మమ్మీకి తెలుసు కదా ఏసయ్యకి చాలా శక్తి ఉంది, చాలా గొప్పవాడు అని చెప్పి తెలుసు కదా. అందుకని ఏసయ్య వాళ్ళ మమ్మీ ఏం చేశారంటే నాన్న, చిన్నగా ఆ ఏసయ్య దగ్గరికి వెళ్ళాడు. ఏం చేశారు తెలుసా, చూడండి వాళ్ళ మమ్మీ వచ్చేసింది, ఏసయ్య అక్కడ వాళ్ళ శిష్యులతో ఉంటే చిన్నగా వాళ్ళ దగ్గరకు వచ్చింది. వచ్చి నాన్న అక్కడ పెళ్లిలో ద్రాక్ష రసం అయిపోయింది, పెళ్లిలో ఉన్న వాళ్ళంతా చాలా టెన్షన్ పడుతున్నారు, ఎందుకంటే అయిపోయింది అంటే అమ్మో వీళ్ళింట్లో మ్యారేజ్ అయితే ఫంక్షన్ అయితే సరిపోయేంత ఆ జ్యూస్ చేసుకోలేదు షేమ్ గా అనుకుంటారు అని వాళ్ళంతా చాలా టెన్షన్ పడుతున్నారు, ఏదైనా చెయ్యవా అని చెప్పింది. ఎవరు చెప్పారు ఆ మాట, ఎవరు చెప్పారు షారోన్? ఏసయ్య వాళ్ళ మమ్మీ చెప్పారు కదా. ఎవరితో చెప్పారు, ఎవరితో చెప్పారు విలియం? వెరీ గుడ్ నాన్న, ఏసైకి చెప్పారు. అప్పుడు ఏసైకి చెప్తే ఆ సరే సరే మమ్మీ పద పద చేసేద్దా అన్నారా ఏసయ్య. ఏమన్నారో తెలుసా పిల్లలు, ఏమన్నారంటే అమ్మా నాతో నీకేంటి పని, నా టైం ఇంకా రాలేదమ్మా. ఏమంటున్నారు, నాతో ఏంటమ్మా పని, నా టైం ఇంకా రాలేదమ్మా అంటున్నాడు చిన్నగా. అయితే అప్పుడు ఏసయ్య వాడు మమ్మీ నేను నువ్వేదో అద్భుతం చేస్తావని నీకు చెప్తే నువ్వు నన్ను ఇట్లా అంటావా అని అలిగి బొంగ మూత పెట్టి కూర్చుంది కదా. అవునా, అలానే కూర్చుందా, కాదు కదా, అస్సలు అలగలేదు తెలుసా. మీరెంతమంది అలుగుతున్నారు, అలుగుతున్నారా మీరే ఎవరైనా, ఇవ్వకపోతే డిష్యూమ్ డిష్యూమ్ అలుగుతాము లోపల పైకి ఏసై చూస్తాడని అలగనట్టు పెడతాము నన్ను కదా. అలా కూడా యాక్షన్ చేస్తున్నారా, చేస్తున్నారా చెప్పండి, లోపల ఒకటి బయటికి ఒకటి అట్లా కూడా యాక్షన్ చేస్తున్నారా, ఎంజాయ్ ఏం బుట్టుకుంటున్నావు, కాదు కదా. ఒకేలా ఉండాలి కదా, చూడండి ఏసయ్య వాళ్ళ మమ్మీ పెద్ద ఆవిడ, పెళ్లి అంటే చాలా మంది ఉంటారు కదా క్రౌడ్ ఉంటారు, వాళ్ళ మధ్యలో కూడా అమ్మా ఏం పని నా టైం ఇంకా రాలేదు అంటే కూడా ఆవిడ అస్సలు అలగలేదంట. అంటే అలగడం మంచిది కాదు కదా, అందుకని ఆవిడ అలగల. మరి ఈ రోజు నుంచి మానేద్దామా అలగడం, మనం మానేద్దామా, మానేద్దాం అక్క, ఇవాళకి మానేద్దాము, రేపు అలుగుదాంది అవునా. సరే రేపటికి కూడా మానేస్తాం లేక ఎల్లుండి అలుగుతాము అవునా, అలానేనా, కాదు కదా. నేనైతే నా ఎన్నిసార్లు అలిగేదాన్నో, ఇప్పటికి కూడా అప్పుడప్పుడు అలుగుతానే ఉంటాను. మళ్ళా వెంటనే ఏంటి అలుగుతున్నావేంటి అలుగుతున్నావేంటి అని లోపల అదేంచి మనస్సాక్షి గర్దిస్తా ఉంటది, నువ్వు చేసే పనులకి నేను అలిగితే ఏంటి పరిస్థితి అని ఏసయ్య నాతో అన్నట్లు. అవునా, అర్థమవుతుందన్నానా, అలగకూడదు, అలగడం అంటే ఏసయ్యకి ఇష్టం లేదు అందుకని మనం అలగకూడదు. అప్పుడు ఇంకా ఏసయ్య వాళ్ళ మమ్మీ అలగకుండా చక్కగా వెళ్ళి ఏం చేసిందంటే నాన్న, అక్కడ పరిచారకులు ఉన్నారు, ఆ పరిచారకులు అంటే అక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, సర్వ్ చేసే వాళ్ళు ఉంటారు కదా నాన్న, అవునా, ఆ సర్వ్ చేసే వాళ్ళు ఉన్నారు, అంత ఒక గ్రూప్ అన్నమాట వాళ్ళు అక్కడ ఉన్నారు. అయితే అక్కడికి వెళ్ళి మళ్ళీ ఏసయ్య వాళ్ళ మమ్మీ అక్కడికి వచ్చి, అక్కడ ఏసయ్య ఉన్నాడు, ఆయన మీతో ఏం చెప్తాడో అది చెయ్యండి అనింది. ఇందా మనం చదువుకున్నాం కదా ఆయన మీతో చెప్పున్నది చేయుడు అని, సో ఆయన మీతో ఏం చెప్తాడో అది చెయ్యండి అనింది. ఎవరితో అనింది, పరిచారకులతో చెప్పారు.
అప్పుడు వీళ్ళు ఏం చేశారు, సైలెంట్ గా నిలబడ్డారు ఏసయ్య ఏం చెప్తారా అని. అప్పుడు ఏసయ్య ఏం చెప్పారో తెలుసా పిల్లలు, తెలుసా ఏం చెప్పారో, గెస్ట్ చేస్తారా వాళ్ళని కూడా నాతో నీకేంటి పని అన్నారు అనుకుంటున్నారా? అట్లా అనలేదు. అప్పుడు ఏసయ్య చేయాల్సిన టైం వచ్చింది, అందుకని అక్కడేమో ద్రాక్ష రసం అంతా అయిపోయింది కుండల్లో, ఎంటీ అయిపోయినాయి, మొత్తం అయిపోయినాయి. అయితే అప్పుడు ఏసయ్య ఏం చెప్పారంటే, నానా అక్కడ రాతి బాణలు ఉన్నాయి, రెండేసి మూడోసి తూములు పట్టే ఆరు రాతి బాణలు ఉన్నాయి. అలా గ్రేప్ పైన పట్టిద్ది అనమాట, అందులో పెద్ద పెద్ద రాతి బాణలు ఉన్నాయి. ఆ రాతి బాణల్ని ఏం చేయమన్నారంటే, వాటర్ ఉంటాయి కదా వాటర్ తో ఫిల్ చేయమన్నారు, వాటర్ తో ఫిల్ చేయమన్నారు. పిల్లలు అర్థమవుతుందా ఏమైపోయింది అక్కడ? అయిపోయింది ఏంటి, గ్రేప్ వైన్. అవునా, గ్రేప్ వైన్ అయిపోయింది. వెరీ గుడ్ రుతంజాయ్, గ్రేప్ వైన్ అయిపోయింది. అయితే ఇట్లా సర్వ్ చేస్తూ ఉంటే చూడండి, అందరికి ఇస్తున్నారు ఈ గ్రేప్ వైన్ తీసుకెళ్లి అందరికి ఇచ్చేస్తున్నారు. అలా ఇచ్చేసేటప్పటికి ఏమైపోయింది, ఈ గ్రేప్ వైన్ కాస్త అయిపోయింది. అయిపోతే అప్పుడు ఏసయ్య ఏం చెప్పారు, వాటర్ తీసుకొని ఆ రాతి బాణల్ని ఫిల్ చేయమన్నారు. అయిపోయింది ఏంటి, గ్రేప్ వైన్. మరి అదేంటి వాటర్ తో ఫిల్ చేయమంటున్నారు, అమ్మో టెన్షన్ గా ఉంది కదా. మరి వాటర్ తో ఫిల్ చేస్తే ఆ వాటర్ ఏం చేయాలి, వచ్చిన అందరికి సర్వ్ చేయాలి. అవునా, మరి ఇదేంటి గ్రేప్ వైన్ అయిపోతే ఏసయ్య ఏంటి వాటర్ తో ఫిల్ చేయమంటున్నారు? ఏసయ్య వాళ్ళ మమ్మీ ఏం చెప్పారు చెప్పండి? ఆయన మీతో చెప్పింది చెయ్యండి అన్నారు. ఈ పరిచారకులు కూడా ఏం చేశారు, ఆయన ఏం చెప్తారా చేద్దామని ఉన్నారు. ఏసయ్య వచ్చి ఏం చెప్పారు, వాటర్ తో ఇక్కడున్న రాతి బాణల్ని ఫిల్ చేయమన్నారు. చూపిస్తున్నాను పిల్లలు, ఇదిగోండి ఇక్కడ రాతి బాణలు ఉన్నాయా, ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 ఎన్ని ఉన్నాయి, ఆరు రాతి బాణలు ఉన్నాయి. వీటిని ఏం చేయమంటున్నారు, వాటర్ తో ఫిల్ చేయమంటున్నారు. ఆ చూడండి ఎట్లా మొత్తం ఒక్కొక్క రాతి బాణ వాటర్ తో ఫిల్ అవుతా ఉంది. ఏం పోస్తున్నారు, వాటర్ పోస్తున్నారు. అలా ఒక్కొక్క రాతి బాణ ఒకటి రెండేసి మూడేసి తూములు పట్టే రాతి బాణలు, అంటే చాలా పెద్ద పెద్ద రాతి బాణలు అక్కడ ఉన్నాయి, అవి ఫిల్ అవుతున్నాయి. దేంతో, వాటర్ తో ఫిల్ చేస్తున్నారు. అయితే అక్కడ ఒక డౌట్ వచ్చింది కదా పిల్లలు, మీరైతే ఫిల్ చేస్తారా, ఫిల్ చేస్తారా? అమ్మో గ్రేప్ వైన్ కదా అయిపోయింది, వాటర్ తో ఫిల్ చేయమంటారేంటి అని ఎవరికైనా డౌట్ వచ్చిందా, వచ్చిందా? మీరు అక్కడ ఉంటే ఏం చేస్తారు చెప్పండి, మీరైతే ఏం చేస్తుండేవాళ్ళు, ఫిల్ చేస్తారా? మీకు మనకి ఈ కానాను తెలియదు కదా, ఆ ఏసలు తెలియదు. అయితే ఫస్ట్ టైం వాటర్ ని ఫిల్ చేయమంటే ఆ గ్రేప్ వైన్ అయిపోతే మీరు చేస్తారా, ఎంత మంది చేస్తారు చెప్పండి, చెప్పాను కదా చెయ్యరా, చేస్తారా చెయ్యరా, చెయ్యరా? ఓకే ఓకే, ఇంకా చేస్తా అన్న వాళ్ళు ఫస్ట్ టైం, మనకు అసలు ఈ లెసన్ తెలియదు నాన్న, ఫస్ట్ టైం మనం కూడా, అసలు మనమే ఆ పరిచారకులం అనుకోండి, అంతకుముందు ఏసఐ గురించి కూడా సరిగ్గా తెలియదు. మీరు ఫీల్ చేస్తారా, చెయ్యరు కదా? మోస్ట్లీ దాదాపు ఏమొస్తుంది డౌట్ వస్తుంది, ఇదేంది గ్రేప్ వైన్ అయిపోతే వాటర్ ఫీల్ చేయమంటున్నారు అని. అయితే ఆ పరిచారకులు పిల్లలు ఒక్క మాట కూడా మాట్లాడకుండా, కనీసం డౌట్ రేజ్ చేయకుండా, ఆ డౌట్ ని అడగకుండా వాటర్ ఫిల్ చేయడానికి రెడీగా ఉన్నప్పటికీ కూడా మనసులో వచ్చిన కొంచెం డౌట్ కూడా వాళ్ళు అసలు బయటకి ఎక్స్ప్రెస్ చేయలా, అయితే వాళ్ళకి డౌట్ రాలేదు. చూసారా ఎంత నమ్మారో ఏసీని, సైలెంట్ గా వాటర్ ఫిల్ చేశారు పిల్లలు. ఆరు రాతి బాణల నిండా అంచుల మట్టుకు వాటర్ ఫిల్ చేశారు. ఇదిగో చూడండి కనిపిస్తుందా, చాలా మంది క్రౌడ్ ఉన్నారు అక్కడ. ఏసయ్య అక్కడ ఉన్న ఆరు రాతి బాణల్ని వాటర్ తో ఫిల్ చేయమన్నారు పరిచారకులు. చూసారు కదా వాటర్ తో ఫిల్ చేస్తున్నారు, పోస్తున్నాడు కదా ఈయన. చూడండి అస్సలు డౌటే రాలా, ఏసయ్య ఏం చెప్తే అది చేశాడు వాళ్ళందరూ. అయితే మరి వాళ్ళ అమ్మగారు చెప్పారు కదా ఆయన చెప్పింది చెయ్యండి అని, మరి మీలో ఎంత మంది విల్లింగ్ లో ఉన్నారు ఏసయ్య చెప్పింది చెయ్యడానికి? సరే అప్పుడంటే చెయ్యం తీసేయండి, ఇప్పుడు ఎవరు విల్లింగ్ లో ఉన్నారు, ఏసయ్య ఏది చెప్తే అది?
ఒక్కొక్కసారి తెలుసా పిల్లలు కొన్ని మాటలు ఎలా ఉంటాయంటే వినే వాళ్ళకి లోకంలో అంటే ఏసే గురించి తెలియని వాళ్ళకి ఆ కొంచెం మూర్ఖత్వంగా కనిపిస్తుంది. ఏసే గురించి వాళ్ళకి తెలియదు కదా, ఆ అయినా సరే ఎవరికి ఎలా కనిపించినా ఏసయ్య మాట వినాలి, ఏసయ్య ఏది చెప్తే అది చెయ్యాలి, అవునా కదా? మనకి తెలుసు కదా మన ఏసయ్య గురించి, అవునా? ఆ ఏసయ్య ఏది చెప్తే అది చెయ్యాలి. మరి ఏసయ్య ఏం చెప్పారంట మనకిప్పుడు? అప్పుడేమో వాళ్ళని వాటర్తో ఫిల్ చేయమన్నారు, ఇప్పుడు మనకేం చెప్తున్నారు? మరి అక్క ద్రాక్షారసం ఇంకా కానాను విందు, మళ్ళీ జరగలేదక్క, ద్రాక్షారసం ఇంకా అయిపోలేదక్క, అలాంటి సిచ్యువేషన్ రాలేదు, అప్పుడు నన్ను వాటర్తో ఫిల్ చేయమంటే నేను కూడా చేస్తాలే అంటారా? మళ్ళీ కానాను వాళ్ళు అక్కడ వివాహం జరిగి కదా అప్పుడు చేస్తారా, అది చేస్తారా? వాటర్తో ఫిల్ చేయమంటే చేస్తాం, అదొక్కటే చేస్తారా? కాదు కదా. ఏసై ఏం చెప్తున్నారు? రోజు మన లెసన్స్ లో వింటున్నారు కదా, వెరీ గుడ్ నాన్న, చక్కగా యాక్షన్ చేసి చూపిస్తుంది. రూత్ చెప్పు తల్లి, ఏం చేయాలి చెప్పు. వెరీ గుడ్ నాన్న, ఏసయ్య సువార్త అందరికి చెప్పాలి, వెరీ గుడ్. ఇంకా ఏసయ్య మనకి ఏం చెప్పారు అంటే మమ్మీ డాడీ చెప్పిన మాట వినాలి, అవునా? ఏసయ్య కదా మనకి మమ్మీ డాడీని ఇచ్చారు, అంటే ఏసయ్య ఏం చెప్పారు? అమ్మా నాన్నల మాట వినమన్నారు, అది చెయ్యండి నాన్న, ఫస్ట్ మీరు అది చెయ్యండి. సో ఆటోమేటిక్ గా మిగిలినవన్నీ జరిగిపోతాయి, తెలుసా? త్రూ అవర్ పేరెంట్స్, మన మమ్మీ డాడీ ద్వారా ఏసయ్య మనతో మాట్లాడుతున్నాడు. మమ్మీ డాడీ ఏది చెప్తే అది చెయ్యాలి. ఏంటి ఈ పని చెప్తావేంటి, ఇది ఎట్లా చేస్తావు మమ్మీ, ఇది ఎట్లా చేస్తావు? నేను చెయ్యను. అసలు మమ్మీ ఏంది ఇట్లా చెప్తుంది, డాడీ ఏంటి ఇలా చెప్తారు, వీళ్ళకి అసలు ఆలోచన ఉందా, ఇది ఎలా పాసిబుల్ అవుతుంది అనుకుంటున్నారు ఎవరైనా ఏదైనా పని చెప్పినప్పుడు? మళ్ళా ఏమనుకుంటారు, ఏంటి పని అంతా నాగా చెప్తారేంటి, అన్నున్నాడు కదా, చెల్లుంది కదా, అక్కున్నాడు, అక్కుంది కదా, తమ్ముడు ఉన్నారు కదా, మొత్తం నాకే చెప్పాలా, పెద్దాకలు నేనే షాప్ దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి తేవాలా, ఎన్నిసార్లు ఇది రావాలి నేనే కదా అంటే అలా క్వశ్చన్ చేయకుండా వినాలన్నమాట. ఇప్పుడు మనం ఫీల్ చేయడానికి ఆ కానాన్ వివాహం ఆ రోజులు కాదు కన్నానా, ఇప్పుడైనా మనం నమ్మితే ఆ పరిచారకులు ఎలాగ ఏసయ్య చెప్పింది మారు మాట మాట్లాడకుండా ఒక చిన్న మాట కూడా అనకుండా ఏసయ్య చెప్పింది చేసేశారు. చేస్తే ఆ వాటర్ కాస్త అయితే పిల్లలు వాళ్ళు చేసిన తర్వాత ఫిల్ చేశారు కదా, అంచుల వరకు నింపేసేసారు కదా, ఆ నింపేసాకంట అప్పుడు ఏసయ్య ఏం చెప్పారంటే ఈ ద్రాక్షారసాన్ని తీసుకొని విందు ప్రధాని దగ్గరికి వెళ్ళి ఇమ్మన్నారు. అప్పుడు వాళ్ళు పరిచారకులు విందు ప్రధాని దగ్గరికి తీసుకెళ్లి ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ కూడా డౌట్ రాలేదు, వామ్మో అయిపోయిందేమో ద్రాక్షారసం, ఫిల్ చేసిందేమో వాటరు, ఇదిగాక మళ్ళీ ఈయనేంటి విందు ప్రధాని దగ్గరకు తీసుకెళ్ళమంటున్నారు, ఆయన తాగితే ఇంకేమైనా ఉందా, అంతవరకు సరిపోయింది కానీ అని మళ్ళీ అక్కడ వాళ్ళు డౌట్ పడలేదు. సైలెంట్ గా ఏసై చెప్పారు కదా, అలానే చేసేసారు, విందు ప్రధాని దగ్గరికి తీసుకెళ్లి పోశారు. అప్పుడు ఆ విందు ప్రధాని ఆ పోయగానే దాన్ని తీసుకెళ్లి తాగారు పిల్లలు. అప్పుడు తాగిన తర్వాత విందు ప్రధాని అంటున్నారు ఒక మాట, ఎంత బాగుంది అసలు ఈ ద్రాక్షారసం, ఏమంటున్నారు, ఎంత బాగుంది ఈ ద్రాక్షారసం, చాలా టేస్టీగా ఉంది, ఇంతకు ముందు తాగిన దానికన్నా కూడా ఇది ఇంత టేస్ట్ గా ఉందేంటి అని ఆయన అసలు అది ఎక్స్ప్రెస్ చేయకుండా ఉండలేక ఆ మాట చెప్పి ఆయన ఎవరిని పిలిచాడో తెలుసా, పెళ్లి కొడుకుని పిలిచాడు, పెళ్లి కొడుకు ఉంటాడు కదా మ్యారేజ్ లో, ఆయన్ని పిలిచాడు. అప్పుడు ఆయన పిలవగానే పెళ్లి కొడుకు వచ్చాడు. ఆయన చెప్తున్నాడు విందు ప్రధాని, మొదట ఎవరైనా సరే మంచిది పోసి చివరికి వచ్చేటప్పటికి క్వాలిటీ తగ్గిపోతా ఉంటది, జబ్బుది పోస్తారు, మీరేంటి ఆ మామూలుది పోసి ఇప్పుడు ఇంత టేస్టీది పోసారు ఎండింగ్ లో, ఎంత టేస్టీగా ఉంది అని ఆయనే ఆశ్చర్యపోయాడు. అసలు ఆ విందు ప్రధాని అక్కడ మేనేజ్మెంట్ అంటే అక్కడ ఉన్న అంతా చూసుకుంటాడు, ఆయనకి కూడా అర్థం కాల అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి ఇంత టేస్ట్ ఇది ఎక్కడి నుంచి వచ్చిందని. చూసారా ఏసయ్య ఏది చెప్పారో వాళ్ళు అది చేశారు. అది చేసేటప్పటికి ఏసయ్య యొక్క అద్భుత కార్యాన్ని మొత్తం అక్కడ ఉన్న వాళ్ళంతా చూడగలిగారు.
అంటే ఆ పరిచారకులు ఆ ఏసయ్య వాళ్ళ మమ్మీ ఏసయ్యని నమ్మారు. వాళ్ళు నమ్మడం వల్ల ఎంత మందికి ఏసయ్య గురించి తెలిసిందో కదా, అందరూ నమ్మలేదు. అక్కడ కొంతమందికి పని దొరికింది, ఏసయ్య చెప్పింది చేసే ఛాన్స్ వచ్చింది, ఆ కొంతమంది చేశారు. ఆ కొంతమంది చేయడం వల్ల చాలా మంది ఏసయ్యని విశ్వసించే అవకాశం వచ్చింది కదా. అయితే ఏసయ్యతో పాటు ఎవరు వచ్చారు పిల్లలు? ఏసయ్య శిష్యులు కూడా వచ్చారు కదా. అప్పుడు ఏసయ్య శిష్యులు కూడా, ఏసయ్య అప్పుడు ఫస్ట్ చేసిన మెరాకిల్ అది. ఏసయ్య సువార్త మొదలు పెట్టిన తర్వాత చేసిన ఫస్ట్ అద్భుతం అది చూసిన తర్వాత శిష్యులు కూడా అప్పటి నుంచి ఏసయ్య పట్ల చాలా విశ్వాసం కలిగి ఉన్నారు. అమ్మో, ఏసయ్య చాలా గొప్పవాడు, అద్భుత కార్యాలు చేస్తాడు, ఏసయ్య చాలా మంచివాడు అని చెప్పి వాళ్ళకి ఒక అవగాహన వచ్చింది. అప్పటి నుంచి చాలా విశ్వాసం కలిగి ఉన్నారు. ఓకేనా? ఇప్పుడు కూడా మరి ఏసయ్య చెప్పింది ఏది చెప్తే అది చేస్తే మనం అద్భుత కార్యం చూస్తామా చూడమా? చూస్తాం కదా. నమ్ముతున్నారా అందరు? మీరు ఎంతమంది నమ్ముతున్నారు ఏసయ్య ఏది చెప్తే అది చేస్తే అద్భుత కార్యం చూస్తాము? ఓకే, వెరీ గుడ్. చెప్పింది చేయాలి, ఇంకా మన సెన్స్ అక్కడ యూజ్ చేయకూడదు. ఆ పరిచారకులు చూడండి, ఒక్క డౌట్ కూడా రైజ్ చేయలా కదా. ఏది చెప్తే ఫిజ్ చేయమంటే ఫిజ్ చేశారు, విందు ప్రధాన దగ్గరికి తీసుకెళ్ళమంటే తీసుకెళ్లారు, ఏది చేయమంటే అది చేశారు. మనం కూడా ఏసయ్య ఏది చేయమంటే అది చేయాలి. ఓకేనా? అంటే ఏసయ్య చెప్పింది వినాలి అంటే ఫస్ట్ ఎవరి మాట వినాలి? మమ్మీ డాడీ వాళ్ళ మాట వినాలి. అవునా? మమ్మీ డాడీ మనకు అసలు బ్యాడ్ చెప్తారా? చెప్పరు కదా. చెప్తారా అసలు ఎవరైనా? చెప్పండి. అస్సలు చెప్పరు కదా. మనకి గుడ్డే చెప్తారు కదా, మనం బాగుండాలనే చెప్తారు కదా. కానీ మనకే ఒక్కొక్కసారి నచ్చదు, మూడు బాగోక కదా, చిరాకులో ఉండి ఒక్కొక్కసారి నచ్చదు. ఇప్పటి నుంచి ఏం చేద్దాం? మారు మాట మాట్లాడకుండా వాళ్ళ మాట విందాం. వాళ్ళ మాట వింటే ఏసయ్య చూస్తా ఉంటాడు, ఏసయ్య మాట వినినట్లే. అప్పుడు ఏసయ్య ఏం చేస్తాడు మన జీవితంలో? అద్భుతాలు చేస్తాడు కదా, అద్భుతాలు చేస్తాడు. ఎంత గొప్ప అద్భుతాలు చేస్తాడంటే మనం స్వయంగా మన సొంతగా మనం నమ్మితే అది చూస్తాం. ఓకేనా? మనం ఏం చేయాలి? ఏసయ్య చెప్పింది చెయ్యాలి. ఓకే పిల్లలు, మెమరీ వర్స్ చూద్దానన్నా. మెమరీ వర్స్ కీర్తనలు 86:8 ఒకసారి చూడండి అందరు. నన్నా నేను చెప్తాను, మీరు కూడా ఓరలు చెప్పేసేయండి. ప్రభువా, నీవు మహాత్యము గల దేవుడవు, ఆశ్చర్య కార్యములు చేయువాడవు. కీర్తనలు 86:8 ఆయన ఎవరు? నీవు ఆశ్చర్య కార్యములు చేయువాడవు. ఎవరు? ఏసయ్య. ఆశ్చర్య కార్యములు చేయువాడవు. ఓకేనా? ఏసయ్య చాలా గొప్ప దేవుడన్నా. మనం ఏసయ్య ఏది చెప్తే అది చెయ్యాలి. అంటే ఏసయ్య రిప్రజెంటేటివ్స్ గా మనకి మన టీచర్స్ ఉన్నారు, ఇంట్లో పేరెంట్స్ ఉన్నారు, అక్క వాళ్ళు ఉన్నారు కదా, మన పెద్దలు ఉన్నారు, అందరూ మనకి మంచి చెప్తారు. దేవుని జ్ఞానం కలిగి వాళ్ళ మాటలు వింటే ఏసయ్య అద్భుతాలు మనం చూస్తాం. ఓకేనా? ఓకే, ప్రార్థన చేసుకుందామా. యాక్టివిటీ మెమరీ వర్స్ నేను గ్రూప్ లో పెడతానన్నా. మీకు గినక కుదిరితే, మీరు చేయగలిగితే ఇలా చేయండి. ఓకేనా? మీరు చేయగలిగితే ఓకే అంటే దీన్ని చేయండి, టైం ఉంటే. ఓకేనేనా? ఆల్రెడీ మీరు ఓల్డ్ లెసన్స్ లో కొన్ని చేసి ఉన్నారు కదా, ద్రాక్ష రసము, అదే నీళ్లు ద్రాక్ష రసంగా మారటం, వేరే యాక్టివిటీస్. అందుకని మీకు కుదిరితే ఇది చేయండి, లేదంటే సింపుల్ గా నేను మళ్ళీ గ్రూప్ లో పెడతాను, మెమరీ వర్స్ రాసేయండి ఇది. ఓకేనేనా? ఓకే, ప్రేయర్ చేసుకుందాం. 1, 2, 3. పరిశుద్ధ తండ్రి ఏసయ్య గనుడ, నీ ఘనమైన నామానికి 104 ప్రభా. నాయన, నువ్వు ఏది చెప్తే అది చేస్తే అది నిన్ను నమ్మినట్లు ప్రభా, నిన్ను మనస్ఫూర్తిగా నిండు మనసుతో నమ్మితే మీ అద్భుత కార్యాలు మేము చూడొచ్చు. నీ మాట వినటమే నీకు చాలా ఇష్టం కదా ఏసయ్య, అది నేను ఈ బిడ్డలు కూడా చేసేలాగా కృప చూపించమని, ఈ మాటలు ఎక్కడ వ్యర్థంగా పోనివ్వకుండా సహాయం చేయమని, తప్పులుంటే మన్నించమని, ఇచ్చింది మనల్ని మీ పాదాలు చెందుకు చేర్చుకోమని ఏసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. Our Father,
who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive our trespasses. Lead us not into temptation, but deliver us from evil. That thine is the kingdom, power, and the glory forever and ever. Amen. పరలోకమందు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి అందు నెరవేరును గాక. మా అందిన ఆహారమేడు మాకు దయచేయము. మేడల అపరాధముల వారిని మేము క్షమించు ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మ శోధనలోకి తెగ కీడు నుండి తప్పించము. ఎందుకనగా మీ రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవైనవి తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము ప్రతి బిడ్డకు, వారు వారి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు, సండే స్కూల్ టీచర్స్ కి, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి, వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు చూడండి, వారి తెల్ల చేయను కాక. ప్రైజ్ లార్డ్ పిల్లలు అందరికి.